కాబట్టి మన ప్రవర్తననే మనం పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు. అలా పరిశీలించుకోకపోతే కర్త నేనని అనుకుంటాం. నిజానికి ఐదుగురు ఉన్నారు, అధిష్టానం శరీరం కారణం, అధిష్టానం తథాకర్త చేసే మనిషి కారణం, లోపల జీవుడు ఉన్నాడుగా ఆయన ఒక కారణం. అంతేకా కరణంచ పృథక్ విధం, చేతులు కాళ్ళు కళ్ళు చెవులు, ఈ ఇంద్రియాలు లేకుండా మనం ఏమైనా చేస్తామా? అందుకని ఇంద్రియాలు మూడో కారణం. అంతేకాదు వివిధాశ్చ పృథక్ చేష్టాక, ఇంద్రియాలు ఉన్నా పని చెయ్యాలిగా, అందరూ సహకరించాలిగా, అదొక కారణం. ఐదోది దైవం జైవాత్ర పంచమం, మొత్తం సామాజిక పరిస్థితులు కూడా కారణమే. మనం ఒక శుభకార్యాన్ని నిర్వహించగలిగా ఉంటే ప్రకృతి సహకరించింది కాబట్టి, లేత సహకరించ చేయలేమండి. మరి ప్రకృతి సహకరించడం మన చేతుల్లో ఉందా? అదిగో దైవం అనే ఆ చివరి కారణాన్ని ఎందుకన్నారు అంటే, ఆ సమాజం సహకరించడానికి ప్రకృతి సహకరించడానికి మనమేం చెయ్యలేం, కానీ వేణుమాధవుడు చెయ్యగలడు. అనుమానం ఏం లేదు, ఆయన చెయ్యగలడు, ఆయనే చెయ్యగలడు. ఆయన సర్వలోకాలకి అధిపతి, 14 లోకాలకి అధిపతి, సమస్తం ఆయన గుప్పిట్లో ఉంది. అర్జునుడు రథం ఒక్కటే కాదు, 14 లోకాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఆయన అర్చన మనం మానకుండా ఉంటే, ఆయన ఎందు భక్తి మనకి తగ్గకుండా ఉంటే, మనకి ఏదన్నా పని కాదు అనిపిస్తే గుళ్ళోకి వెళ్ళి హాయిగా దండం పెట్టుకుని, స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, దీని మీద నా కుటుంబం అంతా ఆధారపడింది, నీకు తెలియందే ఉంది, నన్ను అనుగ్రహించవయ్యా అంటే ఖచ్చితంగా భగవంతుడు మన పక్షం వహిస్తాడు, అందులో సందేహం లేదు. అదే భగవద్గీత. మనం ప్రయత్నం అంతా చేయాలి, కానీ ప్రయత్నం వలనే అయిపోతుందని అనుకోవద్దు. దైవానుగ్రహం ఉండాల్సిందే కాదనడానికి ఏం లేదు. అందుకే కష్టాలు వస్తున్నాయంటే భయపడకూడదు. వాన బాగా ఉక్కబోస్తుంది అంటే వాన కురుస్తుందని అర్థం. చెగ్గడ్డేసింది కురుపు, అదో సలిపేస్తుంది అంటే పగిలిపోతుందని అర్థం. పొయ్యి పొగ బాగా వస్తుందంటే బ్రహ్మాండమంగా మండుతుంది అని అర్థం. కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు కరుణించబోతున్నాడు అని అర్థం అని పాజిటివ్ పాజిటివ్ తీసుకోండి. కష్టం మీద కష్టం వస్తుంది అంటే గట్టి పరీక్ష పెడుతున్నాడు రా భగవంతుడు. అప్పుడేం చేయాలి? గుళ్ళోకి కూడా వెళ్ళక్కల్లా, మన పూజామందిరంలోనే భగవంతుడు అమ్మవారు ఏ విగ్రహం ఉన్నా సరే, రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ శివలింగం ఏదైనా పర్వాలా, పట్టేసుకోవడమే. పూజామందిరాలు దయచేసి ఇరుగ్గా పెట్టకండి, అవి బాత్రూములు కావమ్మా, భగవంతుడు గదులవి బాత్రూములు కావు. చాలా ఇళ్లల్లో పడగ్గదులు 20x20 మంచాలేమో 8x8 మొగుడు ఇంటూ పెళ్ళం ఇంత పొడుగుంటాయి. ఇక్కడ పూజామందిరం దగ్గరికి వచ్చేసి ఇరుకిరుగ్గా ఒక్క మనిషి కూడా వెళ్ళడానికి లేకుండా పెట్టి 30 విగ్రహాలు మాత్రం అక్కడ పెడతారు. ఎందుకంటే మా బోటిగాళ్ళు రావగానే చూపి మీరు రండి, మేమెందుకు పని లేక, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు వెళ్ళావు, నేను రావాలి ఇక్కడికి. మేము వస్తే ఏదో పవిత్ర అవదమ్మా, మీ ఇంట్లో పూజామందిరం ఉందంటే ఖచ్చితంగా రోజు గంట కూర్చోవాలి. నువ్వు కూర్చున్నావా? వదిలే దాన్ని, వదిలే. అదో దేవుళ్ళ కాన్ఫరెన్సు, ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్, ఒక 30 విగ్రహాలు అక్కడ పాడేసి వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం వెళ్ళిపోతాం. ఈశాన్యం పెట్టి, ఈశాన్యం కాదు ఈశాన్యం పెట్టినా ఒకటే. ఈశాన్యం ఎందుకు పెట్టడం పని లేక? ఈశాన్యం పెట్టమని ఎందుకు చెప్పారు? ఈశాన్యం ఈశ్వరుడి దిక్కు, ఈశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు. మోక్షం కావాలంటే ఈశాన్యమే బరువు పెట్టద్దంటారు. వాస్తు ఎంత గొప్పదో చూసుకోండి, పిచ్చి నమ్మకాలు కాదు వాస్తు అంటే. వాస్తు ఎంత గొప్పదంటే ఈశాన్యమే బరువులు పెట్టద్దా, బరువులు పెట్టద్దంటే అక్కడ సూట్ కేసు పెట్టద్దు, ధాన్యం బస్తా పెట్టద్దని కాదు. దేవుడు ధ్యానం చేయాలంటే మనస్సులో బరువులు ఉండకూడదు నాయన, అదే అర్థం దానికి. ఈశాన్యం ఏ బరువు ఉండదంటే నీ మనస్సులో ఏ బరువు లేకుండా చూసుకో, అక్కడ కూర్చో. అప్పుడు కూడా కూర్చుని ఎవరన్నా ఫోన్ చేస్తారో వెంటనే నాకేమంటే, అంటే నీకు పూజ అక్కల ఫోన్ కావాలి. అక్కడ పూజ చేసినప్పుడు ఫోన్ ఎందుకంటే దరిద్రం కట్టిపారాక మళ్ళీ కొడుక్కో కోళ్ళకో భార్యకో చెప్పి ఫోన్ చేస్తారు, కొంచెం అర్జెంటు పూజలో ఉన్నా సరే ఇచ్చేయండి. అబ్బా ఎవడు ఫోన్ చేయడు, యమధర్మరాజు వచ్చి లెక్కెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాడు ఫోన్ చేసినాడు వచ్చేస్తాడు, ఏ కనెక్షన్ అయినా కలవదు, కానీ వాడి కనెక్షన్ వెంటనే కలుస్తుంది, అది హాట్లైన్. మన పూజామందిరాల మీద మనకి శ్రద్ధ లేదు, ఊరికే దాన్ని ఈశాన్యంలో పెట్టామా లేదా? కాశీ నుంచి శివలింగం తెచ్చాం, కాకినాడని తెచ్చుకో ఎవడొద్దానని నేను. ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావనేది ముఖ్యం కాదు, అక్కడ కూర్చున్నావా, ఏమైనా చదివావా, ఏమైనా పాడావా, దేవుడు కాళ్ళు పెట్టుకున్నావా, కనీసం ఏడిచావా? బే లేదండి, గంగాజలంతో అభిషేకం చేశా. ఏనాడు మన కన్నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయగలుగుతామో అప్పుడు భగవత్ కటాక్షం మనకు కలుగుతుంది, అప్పుడు కలుగుతుందమ్మా. 100 గంగాజలాలు ఆయన నచ్చదు, కన్నీళ్ళు నిన్ను ఏడవమని అర్థం కాదు, చిత్తశుద్ధి, చిత్తశుద్ధి. ఒక్క బొట్టు ఆయన మీద, అయ్యో నా భక్తుడు ఏడుస్తున్నాడు, నా భక్తుడు ఏడుస్తున్నాడు, నన్ను ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేస్తున్నాడు, నా భక్తుడు ఏడుస్తుంటే నేనెందుకు ఇక్కడ, నా మనే నమే భక్త ప్రణశ్యతి అని ప్రతిజ్ఞ చేశానే అని భక్తుడికి బాధ్యత భగవంతుడు వహిస్తాడు. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. అక్కడి నుంచి పువ్వులు తెచ్చాం, ఇక్కడి నుంచి ఆకులు తెచ్చాం, ఏం కుదరదమ్మా, నువ్వెక్కడున్నావు అదే ముఖ్యం. నువ్వు ఉండడం కూడా ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడుంది,
నీ మనస్సు అక్కడ లేనప్పుడు నువ్వు పూజా మందిరంలో ఒకటే ఉన్నా, ఒకటే పూల తొట్టులో ఉన్నా, ఒకటే మాకు అనవసరం. ఈ మనస్సు 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 భగవద్గీత అంతా మనస్సే. ఆ మనస్సు ఎలా ఉంటుంది? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతదాత్మన్యేవ వశమయేత్. ఆ మనస్సును ఆపడం ఎలాగా? అది పెద్ద సమస్య మనందరికీ. మహాయతీశ్వరులకు కూడా సమస్య ఏమిటంటే మనస్సును ఆపడం. మహాయోగులు, మహాసాధులు, మహాయతీశ్వరులు ఉంటారు, వారు హాయిగా జపం చేసుకుంటారు, కాషాయం కట్టుకుంటారు, వారికి ఏం అక్కర్లేదు. కానీ వారు కూడా ఇబ్బంది పడేది ఎక్కడో తెలుసా? వారు కొండ గుహలో కూర్చుని జపం చేద్దామన్నా సరే దిక్కుమాలిన మనస్సు ఎటో పోతూ ఉంటుంది. అది పెద్ద సమస్య. దానికి కృష్ణుడు ఉపాయం చెబుతున్నాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి చంచలంగా అస్థిరంగా వెడుతుందో గమనించు. మనస్సుతో పాటు నువ్వు వెళ్ళిపోకు, గమనించు. నువ్వు వేరే, మనస్సు వేరే. కాబట్టి మనస్సును విడిగా ఉంచి నువ్వు గమనించు. చిత్రం ఏంటంటే తతస్తతో నియమ్య, అక్కడక్కడే దాన్ని నియమించి తదాత్మన్యేవ వశమయేత్. దాన్ని ఆత్మ దగ్గరికి తీసుకురా. నియమించడం ఎలాగా? నిగ్రహించడం వేరు, నిరోధించడం వేరు, నిషేధించడం వేరండి. మాటల్లో తేడా ఉంది కొంచెం. మూడు నీ 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 నీ. నిగ్రహం వేరు, నిరోధించడం వేరు, నిషేధించడం వేరు. నిగ్రహించడం అంటే మనకి వచ్చిన ఆలోచనల్ని, చెడు ఆలోచన అయినా సరే ఆప ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే మంచిది. ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. మనం ఆచరణలో పెట్టలేదుగా, మంచిది. వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే అది నిగ్రహం. వస్తున్న ఆలోచనల్ని ఆపగలిగితే అది నిరోధం. అసలు ఆలోచనలు రానంత స్థితికి వెళ్ళగలిగితే అది నిషేధం. అయిపోయినట్టే లెక్క. నిర్వికల్ప సమాధి. ఆ నిషేధంలోకి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడైనా చూడండి, అల్లర్లు జరుగుతున్నాయంటే నిషేధాజ్ఞలు విధించామంటారు. అది ఎవరు వెళ్ళకూడదు ఇంక. అక్కడ 144 వేరు, నిషేధాజ్ఞ వేరు. 144 అంటే నలుగురు ఉండొచ్చు, ఐదో వాడు ఉండకూడదు. కానీ నిషేధాజ్ఞ అన్నారు, కర్ఫ్యూ అన్నారు, ఒక్కడు కూడా ఉండకూడదు. పోలీసులు కూడా ఎక్కువ మంది ఉండరు, అక్కడ ఇద్దరే ఉంటారు, చూస్తారంతే. ఎవరు రానివ్వరు. నిషేధాజ్ఞ అంటే ఎవరు వెళ్ళకూడదు. అలా మన మనస్సుకు మనం నిషేధాజ్ఞ జారీ చేయాలి. అంటే ఎలా చేయాలి? ఈ కృష్ణమూర్తి గారే కాదు, జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా దానికి చెబుతాడు. వచ్చిన ఆలోచనలు రాని, వచ్చింది వచ్చినట్టే వదిలేయి, వచ్చింది వచ్చినట్టే వదిలేయి, వచ్చింది వచ్చినట్టే వదిలేయి అంటే. అలా వదిలేసి అభ్యాసం చెయ్యాలి ఖచ్చితంగా. రాని వచ్చే వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆలోచనలు రాగానే కంగారు పడకూడదు. పూజ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా ఆలోచనలు వస్తాయి, సహజమే. మనస్సు దాని పని చేసుకుంటుంది, వస్తాయి. కళలో వచ్చిన ఆలోచనలాగా ఎప్పటికప్పుడే వదిలేయి, వదిలేయి. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అని దాన్ని కూడా పరిగెట్టద్దు. ఇంకా మనం విడిగా ఉండి గమనించడం మొదలు పెడితే మనస్సు పెద్ద దొంగ. ఎంత పెద్ద దొంగలైనా ఈ సభాస్థలికి రానివ్వండి. వస్తే వస్తారు ఒక్కోసారి. ఎందుకంటే మీరు భగవద్గీత కోసం వస్తారు, వాడు పరస కోసం వస్తారు. నిలబడి వింటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవడో వెనకాల నుంచి లాగేస్తాడు. ఏం బాగా చెప్పారా అంటాడు. చెప్తారు, నువ్వు వింటూ ఉండాలని వెళ్ళిపోతాడు. అందులో 10,000 ఉన్నాయి. ఈయన బాగా చెప్పారనే వ్యామోహంలో ఆయన పరస కొట్టేసి అని. అదే దొంగ ఎవరైనా ఒకరిద్దరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశంతో, ఇక్కడ పోలీసులు కూడా ఓ ఎస్ఐ కానీ ఓ సిఐ కానీ నా మీద అభిమానంతో వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, అందులో డ్రెస్సులో వచ్చి కూర్చున్నారనుకోండి, వాళ్ళు వెంటనే అట్నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోతారు. అవి బాబు ఇక్కడ పోలీసులు ఉన్నారు, వదిలేయి, మనకెందుకు వచ్చిన గొడవ, ఇంకో చోట చూసుకుందాం. దొంగ దొంగతనం ఎంత అలవాటు పడినా, ఎంత సీనియర్ దొంగ అయినా పోలీసుని చూడగానే భయపడతాడు. మనస్సు ఎంత చంచలమైనా మనం గమనించగానే ఆగిపోతుంది. అది మనం గమనించగానే ఆగిపోతుంది. వీ షుడ్ బి ది పోలీస్ ఆఫీసర్. మనం గమనించాలి, మనం గమనించాలి. గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఆగిపోతాయి. యతో యతో నిశ్చరితి మనశ్చంచలమశ్చరం తతస్తతో నియమ్య ఏతదో ఆత్మన్యేవ వశమ్నయేత్. ఇందులోనే ఒకటి లెక్క. కొంతమంది జపం చేస్తారు, పూజ కూడా చేస్తారు. దొంగ జపం. దొంగ జపం అంటే ఏంటో తెలుసా? కళ్ళు మూసుకుంటాడు. మనం రాగానే కళ్ళు మూసుకుంటాడు, మనం వెళ్ళిపోగానే తెరుస్తాడు, ఫోన్లో మాట్లాడతాడు. ఇది దొంగ జపం. నీకు నిజంగా జపం చేయాలంటే ఫోన్ కట్టేయి, ఎవరిని రానివ్వకు, ఒక్కడవే ఉండాలి. జపం చేసేటప్పుడు ఇప్పుడు భార్య భర్త కూడా పక్కన ఉండకూడదమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా ధ్యానం చేయాలన్నా జపం చేయాలన్నా, అసలు ఈ మొగాళ్ళనే పెద్ద మనుషులు ఇంట్లో వెళ్ళిపోయాక తలుపేసుకుని చేసుకోండి, సుఖంగా ఉంటుంది. ఎవరున్నా సరే మనకు అహం వచ్చేస్తుంది వెంటనే. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏదో నన్ను చాలా గొప్పవాడు అనుకోవాలి, నేనేదో సమాధిలో మునిగిపోయినట్టుగా మా ఆవిడ అనుకుంటే నన్ను గౌరవిస్తుంది, పనికి మాలిన పని అంటారు. ఆవిడేటి గౌరవించేది ఇక్కడ నేను ఈ నాటకం. అంతేకాదు
కొంతమంది కాళ్ళు ముడుచుకుంటారు, జపం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు, లోపల నడిచే వంకర ఆలోచనలన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళని పెద్ద దొంగలు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వెన్న దొంగ ఆయన వాళ్ళని ఏమన్నాడు అంటే, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. మూడో అధ్యాయం కర్మయోగంలో చెబుతాడు ఆ మాట. కొందరుంటారు అర్జున కర్మేంద్రియాణి సంయమ్య, కాళ్ళు ఇలా బాసింపట్టేసుకుంటారు ధ్యానంలో, చేతులు కూడా ఇలాగ చేతులు ముడిచి ఏదో ఆసనం పద్మాసనం కేచరి ముద్ర నేచరి ముద్ర కీచే ఏ వంద చరి ముద్ర, ఏ ముద్ర అయితే మనసు భద్రంగా లేదు ఇక్కడ, ఇలా పెడతాడు అలా పెడతాడు ఇలా అంటాడు ఇలా అంటాడు. ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇవి ఇదంతా భరతనాట్యం. ఈ ముద్ర వీటి వల్ల ఏమి రాదు ఇక్కడ, ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా ఈ ముద్రలన్నీ వేస్తాడు. కానీ కర్మేంద్రియాన్ని సమయం ఈ బయటికి కనిపించే ఇంద్రియాలన్నీ ఇలా ఇలా పెడతాడు. ఎందుకని చూసిన వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ. కానీ ఈ ఆస్తే మనసాస్మరణ్, మనసుతో మాత్రం అన్ని స్మరిస్తూనే ఉంటాడు అక్కడ. ఆయన పదవులో పీఠాలో లేదా పరస్త్రీలో డబ్బో ఏదో ఉంటుంది ఆయన దృష్టి, అదే ఆలోచిస్తూ ఉంటాడు, అదో ఆలోచిస్తూ. నీకు మీకు గమ్మత్తైన ఉదాహరణ చెబుతా. ఈ మధ్య నేను ప్రవచనం చెప్పడానికి ఓ పట్టణం వెళ్ళాను. ఓ మూడు రోజులు అక్కడ ఉపనిషత్తుల మీద మాట్లాడా. పక్కనే శివాలయం ఉంది, నాకు వసతి ఇచ్చిన చోట శివాలయం ఉంది. పక్కనే కిటికీలోని చూస్తే శివాలయం కానీ, పొద్దున్నే శివాలయాన్ని చూడడం ఎంతో హాయిగా ఉంటుంది. అందుకని పొద్దున్న నేను 5 గంటలకు లేచి స్నానం వరకు చేసి 6 గంటలకు ఆ శివాలయంకి వేసి చూసా. ఆ వేళ శనిత్రయోదశి, శనిత్రయోదశి శనివారం ప్లస్ త్రయోదశి. మనకి శనివారం త్రయోదశి వచ్చిందంటే మీరు ఎప్పుడైనా చూడండి, నవగ్రహాల చుట్టూ తిరిగే గ్యాంగ్ ఎక్కువైపోతారు బాగా, కొన్ని 100 మంది ఇంకా. అందుకని నేను చూశా శివాలయంలో శివుడు చుట్టూ తిరిగే వాళ్ళు 2 ముగ్గురో ఉన్నారు, నవగ్రహాల చుట్టూ మాత్రం 50 మంది తిరిగేస్తున్నారు. ఇంకా పెద్ద చిన్న ఆడ మగ కుక్క కోతి అందరూ తిరిగేస్తారు. అందరికి శని పెట్టేసిందనమాట, బాగా తిరిగేస్తున్నారు, ఇంకా చుట్టూ తిరిగేస్తున్నారు. నేను నవ్వుకుంటూ చూస్తున్నా, ఎంతమందికి శని పెట్టిందా దేశంలో, వీళ్ళ వల్ల ఎంతమందికి శని పెట్టిందో అనుకున్నాను. తిరిగేస్తున్నారు, తిరిగే శివుడిని వదిలేశారు, శని చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక గమ్మత్తైన సన్నివేశం జరిగిందండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరణ్. ఆ తిరిగే వాళ్ళలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడుకో 20-22 ఏళ్ళు మించి ఉండవు. నేను దూరం నుంచే హోటల్లో చూస్తున్నా, నేను అనుకున్నా సంతోషించా, యువతరం కూడా ఏదో గుళ్ళోకి వచ్చి కాస్త తిరుగుతున్నారు సంతోషించాలి. ఓన్లీ ఈవేళ శని పట్టిందని తిరుగుతున్నాడు, రేపు పొద్దున ఏదో జ్ఞానం పొందుతాడు మొత్తం మీద కానీ అనుకున్నా. ఈ కుర్రాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు, కాస్త 4 చుట్లు తిరిగాక వాడి దృష్టి ఒక అమ్మాయి మీద పడింది. ఆ రౌండ్లో ఇంకో అమ్మాయి తిరుగుతోంది అక్కడ, దానికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. వీడు ఏం చేశాడు, ప్లేస్ మార్చాడు ఉన్నట్టు. వీడికి ముందు ఒక ముసలావుడు ఉంది, ముసలావుడు ఉంటే ఏం ఉపయోగం, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళి ఆ అమ్మాయి వెనకాల చేరాడు. చేరి ఇక అమ్మాయి ఎలా తిరిగితే అలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతా. 3 రౌండ్లు తిరిగాక నాకు గొప్ప ఆలోచన వచ్చింది, వీడు ఎంతకీ శని వదిలించుకున్నట్ట, కొత్తగా పట్టించుకున్నట్ట. నువ్వు శని వదిలించుకుందామని వచ్చిన వాడివి, మళ్ళీ అమ్మాయిల వల్ల పడకుండా ఉండాలి. కానీ నువ్వు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ముసలావుడ వెనకాల ఉంది కదా అని చేయడం మానేసి పడుచమ్మాయి దగ్గరికి వెళ్ళావంటే కొత్త శని పట్టించుకుంటున్నావు. ఎప్పుడు ఇప్పుడు వదిలిన శని వదలగా ఈ శని ఎప్పుడు వదలాలే, ఇదే మన ఆలోచన అండి. ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఈ ప్రదక్షిణం దేనికండి పని లేక, ఈ ఆలోచనలు పోవాలి కదా. అది చెబుతున్నాడు ఖచ్చితంగా, దీంతో మనం సెలవు తీసుకుందాం. ఈ కపటత్వం అనేది మనస్సులో ఉండడానికి వీలేదు. మిథ్యాచారస్య ఉచ్యతి, మనస్సులో దొంగ ఆలోచనలు చేస్తున్నాడు, పైకి మాత్రం పవిత్రంగా కనపడుతున్నాడు అంటే అతను మిథ్యాచారి. మామూలుగా జపం చేయని వాడి కంటే పాపాత్ముడు అన్నాడు. ఎందుకంటే మామూలుగా జపం చేయని వాడిని మనం ఏం నమ్మం, వాడికి డబ్బులు బియ్యం ఇలాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని నమ్ముతాం, వాళ్ళ దగ్గర డబ్బులు పెడతాం, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం, వాళ్ళు మోసం చేస్తారు చివరికి. అందుకని వాళ్ళ పాల పడకండి, ఈ దొంగ గురువుల పాల పడకండి అంటున్నాడు కృష్ణుడు. దొంగ జపం చేసేవాడు ఎలా ఉంటాడంటే, వాడు కళ్ళు ముయ్యడం మన్ని మాయలో పడేయడానికి, వాడు కళ్ళు తెరవడం వాడు మాయలో పడ్డానికి, మొత్తం మీద అంతే లెక్క. అందుకని అటువంటి వాళ్ళ మాటల్లో పడద్దు. చివరికి ఒక్క శ్లోకం అద్భుతమైనది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే నిత్య జీవితంలో ఓడిపోవలసిన అవసరం లేదు. భగవంతుణ్ణి ఓడగా నమ్ముకున్న వాళ్ళు ఎవరూ జీవితంలో ఓడిపోరు. అందుకని అర్జునుడికి చివర 18వ అధ్యాయంలో ఒక్క మాట చెబుతున్నాడు, అర్జున ఇన్ని చెప్పినా కూడా నీకు ఇంకేవో అనుమానాలు సందేహాలు ఉండొచ్చు. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటూనే ఉంటుందయ్యా, ఎప్పటికీ పోదది, భయాలు ఉండొచ్చు. ఒక్క పని చేయి, నీకు నేను అభయం ఇస్తున్నా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ బాధ్యతలు వదిలేయమని అర్థం కాదు. ఒక్కోసారి మనకి జీవితం ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే, జీవితంలో ఏది ధర్మమో తెలియదండి, చెయ్యలేము. ఇంట్లోనే ధర్మమా కాదా, ఏది ధర్మం, కుర్రాడు
కులాంతరం చేసుకుంటాను అంటున్నాడు. ఆలోచించండి, దయచేసి వాళ్ళ సమస్యలుగా ఉన్నాయి కదా. మనకి ఇష్టం లేదు, మనకి మన కులంలో పిల్లనేవో మనకి సాటి సంబంధం చూడాలనుంది. వాడు ఎక్కడో ఎవరినో ప్రేమించాడు, చేసుకుంటాను అంటున్నాడు. చేసుకోకపోతే నేను ఏదో చేసుకుంటాను అంటున్నాడు. మనకి సంకటం, ఏది ధర్మం? కుర్రాన్ని వదిలేస్తావా? అలాగని చేసుకుందామంటే మన మనసు ఒప్పుకోట్లా? ఊళ్ళో సాటి కులం వాళ్ళు బంధువులు అందరూ ఆక్షేపిస్తారు, రకరకాల ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కదండి. ఇది ఏది ధర్మం? ఇక్కడ ఇలాంటి ధర్మశంక వచ్చింది. అక్కడ కొంతమంది వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు చేసుకున్నవాడు సుఖంగా లేకుండా పరువు నష్టమైన హత్యలు చేయిస్తారు. ఇది చాలా దుర్మార్గం, ఇది దుర్మార్గం. ఇది నిండు సభలో పరమాత్మ సాక్షిగా చెబుతున్న యువతరం పెళ్ళిళ్ళని మనం ఆమోదించలేకపోతే వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి బతకడానికి హక్కు ఉంది, మనం ఏం చేయకూడదండి. అది చాలా దుర్మార్గం, అది వదిలేయాలి. వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు తప్పుంటే వాళ్ళే తెలుసుకుంటారు. లేకపోతే బాగున్నారనుకోండి, మనం కోరుకునేది అదే కదండి. ఎందుకు హత్య చేయాలి? మనం కోరుకునేది వాళ్ళు బాగుండాలనే కదా. ఏ కులమైతే వాళ్ళు బాగున్నారుగా, సుఖంగా ఉన్నారుగా. ఈ దుర్మార్గానికి పోకూడదు ఎప్పుడు కూడా. ఇలాంటి ధర్మ సంకటాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకేదో నిర్ణయం మనస్సులో అనిపిస్తుంది, భార్యాభర్త కూర్చోవాలి, తెల్లారకట్టు 4 గంటలకు కూర్చోవాలి, శుభ్రంగా కాఫీ తాగేయాలి, కూర్చోవాలి, కాస్త గాలి వేసి చోట, కుర్రాడు ఇలాంటి పని చేస్తున్నాడు, ఏం చేద్దాం? ఇద్దరు ఒక్క మాట మీదే ఉండాలి, మళ్ళీ వారో మాట వీరో మాట కుదరదండి. లోకు అవ్వకూడదు. ఒక్క మాట ఏదో ఒకటి అనుకుని చెప్పాయి, ఏమైతే అవుతుంది? ఆ నిర్ణయాన్ని భగవంతుడు కుదిరాయి, నాయనా నేను అంగీకరిస్తున్నా, కానీ వాళ్ళు బాగుండేలా నువ్వు చూడు అని కృష్ణ పరమాత్మకు దండం పెట్టి ఊ అంటే ఆ దాంపత్యం హాయిగా ఉండేలా భగవంతుడు చూస్తాడు. ఇబ్బంది ఏం లేదు మనకి, తర్వాత మనమే సంతోషిస్తాం. కుర్రాడు తీసుకున్న నిర్ణయం మంచిది, లేదు వాడి మనస్సేనా మారుస్తాడు, ఏదైనా భగవంతుడు చేయగలడు. అందుకే ఏమంటున్నాడు, ఏ ఇబ్బంది రాని ఈ బాధ్యతల ధర్మాల గురించిన శంకలు వదిలే, నన్ను శరణు పొందు, నేను చూసుకుంటా. మా సుచక ఏడవాల్సిన పని నీకు రాకుండా, కన్నీరు పెట్టే పని లేకుండా నేను చూసుకుంటా. ఎందుకంటే భగవంతుడి దగ్గర కన్నీరు పెట్టినవాడు మరి జీవితంలో ఎక్కడా కన్నీరు పెట్టాడండి? అలా భగవంతుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. మనం పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రికల వారి దగ్గర మన దుఃఖాలు చెప్పుకోవడం కాదు, మన ఇంట్లో పూజామందిరంలో పరమేశ్వరుడి దగ్గర చెప్పుకోవాలి. అలా చెప్పుకుని మనం ధైర్యాన్ని పొందాలి. అలా ధైర్యంగా బతకడానికి అన్ని కోరికల్ని వదిలిపెట్టి సంతోషంగా భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆనందంగా వెళ్ళిపోవడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ధైర్యాన్ని కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సో గట్టిగా చప్పట్లు కొడదాం. నిత్య జీవితంలో భగవద్గీత అనే అంశంపై మరి భగవద్గీత ప్రచార పరిషత్ ఆత్మకురు అమరచింత వారి ఆధ్వర్యంలో మన ఆహ్వానాన్ని మళ్లించి విచ్చేసి మరి 2 గంటల పాటు సుస్పష్టమైన సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేసి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సరి అయిన జీవన విధానం గురించి, సరి అయిన ఆహారం గురించి, సరి అయిన మానసిక స్థితి గురించి, ఉద్యోగ ధర్మం గురించి, పుస్తకాలు చదవడం యొక్క ఆవశ్యకత, ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాల గురించి, మరణం తర్వాత జీవితం ఉందని శాస్త్రీయ పరిశోధనలు కూడా నిరూపించాయని, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి, ఆనందం గురించి, ద్వంద్వాతీత స్థితి గురించి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత సందేశాన్ని గురించి, ఇలాంటి మరెన్నో విషయాల్ని అద్భుతంగా ప్రసంగించారు. వారి ప్రవచనంలో మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాడి నరసింహారావు గారు సభాముఖంగా మీ అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాదిరెడ్డి జలందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అన్నదానం చేస్తున్నారు, వారికి మరొక్కసారి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాన ప్రముఖులు అన్నదానం చేసినటువంటి జలందర్ రెడ్డి గారు గురువు గారికి సన్మానిస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీధర్ గౌడ్ గారు, ఎంవి రామన్ స్కూల్ చైర్మన్, మరి వివిధ సంస్థలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని, ఆ సంస్థలందరికీ భగవద్గీత ప్రచార పరిషత్ అమరచింత ఆత్మగురు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.